ఆ యంగ్ హీరోతో రాజశేఖర్ కూతురు రొమాన్స్. టాలీవుడ్ లో సీనియర్ హీరో అయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ తాజాగా గరుడవేగ రూపంలో మంచి హిట్ రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. గరుడవేగ ఓవరాల్ గా 30 కోట్లకు పైగా వసూళ్లతో రాజశేఖర్ కెరీర్ లోనే టాప్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్ ప్రస్తుతం రాజశేఖర్ ఒక్కడే కాదు, టోటల్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. రాజశేఖర్ తో పాటు ఆయన భార్య జీవిత, ఆయన కుమార్తెలిద్దరూ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా కలెక్షన్లు మరింతగా వచ్చేందుకు కృషి చేస్తున్నారు. గరుడవేగ 3వ వీక్ లోకి ఎంటర్ అవుతున్నా ఇంకా చాలా సెంటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక రాజశేఖర్ తన కుమార్తెలను కూడా వెండి తెరంగేట్రం చేయించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. గరుడవేగ సక్సెస్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు. ప్రస్తుతం మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న శివాని కమర్షియల్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు సంబంధించి ఆమె శిక్షణ కూడా తీసుకుంటుంది. ఇటు తల్లిదండ్రుల నుండి మంచి ప్రోత్సాహం ఉండడంతో శివాని తనకు ఇండస్ట్రీలో మంచి ఛాన్సులే వస్తాయన్న ధీమాతో ఉంది. అటు రాజశేఖర్ జీవిత దంపతులు కూడా తమకు ఇండస్ట్రీలో తమ టాలెంట్ ను వాడి తమ కుమార్తె శివానికి ఛాన్సులు రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాని మెడిసిన్ పూర్తవగానే సినీ రంగంలోకి వస్తుందని చెప్పారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రకారులో టాప్ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ సినిమాతో శివానిని లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అది ఫైనల్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు. మొత్తానికి అన్ని కుదిరితే ఈ అర్జున్ రెడ్డితోనే శివాని ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నట్లే.